శ్రీగుర్భ్యోమ శుభంభ్యం. మకర రాశి వారు ప్రత్యేకించి చేసుకోవాల్సిన విషయం ఏంటి, ఏప్రిల్ 15వ తారీఖు నుండి ఏప్రిల్ 30వ తారీఖు మధ్యలో జరిగే సంఘటనలో విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు మొదలు ఖచ్చితంగా గణపతి ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. గం క్షిప్ర ప్రసాద గణపతి స్వాహ, ఇది గణపతి మంత్రం. దీనికి కారణం ఏమిటంటే ఈ కేతు అనే గ్రహం ఏంటంటే ఆ రాశిలో ఉండడం ఒక విశేషంగా చంచల మనస్తత్వం అన్నమాట. ఉదయం మధ్యాహ్నం సాయంకాలం రాత్రిలోపు 4 రకాలుగా ఆలోచన తీసుకొస్తుంది. రాసే ఎగ్జామ్స్ కరెక్ట్గా రాద్దామనుకున్నా అక్కడికి వెళ్ళగానే కాన్ఫ్యూషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గణపతి మంత్ర సాధన రోజు చేయడం అనేది ఈ మకర రాశి వారు చాలా అవసరం పడుతుంది. దీనికి తోడు మీకు 12 గంటల శని పూజలు కలిసి ఉండడం వ్యాపారస్తులకు పెద్ద నష్టంగా ఉంటుంది. సో లాస్ అంటే పాత బాకీల సెటిల్మెంట్ చేయడం, ఏ డబ్బు వచ్చినా పాత బాకీల్లో సెటిల్ అయిపోవడం, చేతుల్లో డబ్బులు నమ్ముకోవడం, ఇవన్నీ వ్యాపారస్తులకు కనబడుతుంది. ఉద్యోగస్తులకు మాత్రం ఈ పెన్షన్స్ తీసుకున్న వాళ్ళు కానీ మేము సెంట్రల్ గవర్నమెంట్ వ్యాపారస్తులకు ఉద్యోగస్తులు కానీ వీళ్ళందరూ కూడా వచ్చిన డబ్బు ఏదో ఒక లోన్ కట్టడానికి వెళ్ళిపోతుంది తప్ప చేతుల్లో చెల్లి అవకాశం ఉండకుండా మనోవేదన 15 రోజులు తీసుకొచ్చే అవకాశం ఉంది. మే 1 వరకు ఇటువంటి ఇబ్బంది పడే అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే రాజ్యంలో గురువు ఉన్నాడు కాబట్టి టీచింగ్ లైన్లో ఉన్నవారు, కోచింగ్ సెంటర్స్ నడిపించేవారు, ట్యూటోరియల్స్ నడిపించే వాళ్ళకి మాత్రం అద్భుతమైన లాభదాయకంగా ఉంటుంది, మంచి ప్రాఫిటబుల్గా జరిగే అవకాశం ఉంది. ట్యూటోరియల్స్ చెప్పుకునేవారు, ట్యూషన్స్ చెప్పుకునేవారు వీళ్ళందరూ కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం, ఆర్థిక బలం లేవు అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ వీళ్ళు ఇక్కడ చేసుకోవాల్సిన మొట్టమొదటి గణపతి మంత్ర సాధన, రెండవది చండీ మంత్ర సాధన చేసుకుంటూ వ్యాపారస్తులు చండీ మంత్రం, చదువుకునే విద్యార్థులు గణపతి మంత్రం, ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఇద్దరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనోవేదనను బయటపెడుతూ రాజమార్గంలో రాజయోగం పొందే అవకాశం ఉంటుంది. ఇది మాత్రం 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే విద్యార్థులకు ప్రత్యేకం ఎందుకు చెప్తామంటే ఇప్పుడు విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నా కానీ వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటూ చెప్తున్నా విశేషమైన ప్రోగ్రామ్గా మేము చెప్తున్నాం కాబట్టి చక్కగా పాటించండి, సత్ఫలితాలు మీకు ఉంటాయని చెప్పగలుగుతాం. శుభం యాత్ర.